ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే ఆడవారు అంటే మీ భార్య మీతో సెక్స్లో పాల్గొనడానికి ఇష్టపడటం లేదా అయితే ఏం చెయ్యాలి వాళ్ళని ఎలా రెచ్చగొట్టాలి వాళ్ళు మీతో కాపరేట్ చేయడానికి మీరు తనని ఎలా మార్చుకోవాలి అనే ప్రశ్నలకి అయితే ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాం ఎంత అక్కడ స్కిప్ చేసేకుండా చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది నార్మల్గా ఏదైనా కూడా ఎప్పుడైనా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక పెనం అనేది ఉంటే స్టవ్ మీద పెట్టి అది వేడెక్కిన తర్వాత మనం దోశపిండి పోస్తేనే అది దోశ కింద వస్తుంది అలాగే మూకుల్లో నూనె వేసిన తర్వాత అది కాగిన తర్వాత కూర తాలింపు వేస్తేనే అది పర్ఫెక్ట్గా వేగుతుంది అలాగే ఆడవారు వారు ఇష్టపూర్వకంగా సెక్స్లో పాల్గొనాలని అనుకున్నా కూడా మగవారు వారికి కామ ప్రేరేపిత పనులు చేయకపోతే మాత్రం వారు అంత సాటిస్ఫాక్షన్గా పాల్గొనలేరు అంటే ఏం చెయ్యాలి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇదివరకే ఫోర్ ప్లే ఫోర్ ప్లే అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఈ సెక్స్ అన్న దాంట్లో సింహ భాగం ఈ ఫోర్ ప్లేలోనే ఉంటుంది అంటే ఎనభై శాతం ఈ ఫోర్ ప్లేలో ఎంజాయ్ చేస్తే ఇరవై శాతం మిగతా పార్ట్లో ఎంజాయ్ చేయొచ్చు అంటే చాలా చాలామంది ఈ ఫోర్ ప్లే అనేది ఇంపార్టెన్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోవడంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఎంజాయ్మెంట్ అన్నది ఉండదు సరి కదా మిగతా ప్రాబ్లమ్స్ అంటే నొప్పి రావటం వల్ల ఆపేయమనటము లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా పాల్గొనటము అలాంటివి జరుగుతూ ఉంటాయి అదే ఈ ఫోర్ ప్లే భార్యాభర్తలు ఇద్దరు ఎంత ఎంజాయ్ చేయగలిగితే అంత వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్గా వాళ్ళు మిగతా ఇంటర్ కోర్సులో పాల్గొనగలుగుతారు అప్పుడు కలయికలో భాగంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే నొప్పి వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు ఎంజాయ్ చేసే పరిస్థితిలోనే ఉంటారు కానీ అది రియలైజ్ అయ్యి నాకు నొప్పి వస్తుంది అని ఫీల్ అయ్యే పరిస్థితిలో అయితే వాళ్ళు ఉండరు కాబట్టి చాలా బాగా జరుగుతుంది కానీ చాలామందికి ఏంటంటే ఈ విషయం పట్టించుకోకుండా వారు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతారు అలాగే కొంతమంది ఆడవారిని మగవారు పురుషాంగం నోట్లో పెట్టుకొని ముద్దు పెట్టుకోమని లేకపోతే పురుషాంగం నోట్లో పెట్టుకొని చీకమని ఇలాంటి విషయాల్లో కొంచెం ఫోర్స్ చేస్తూ ఉంటారు సో అవి ఆడవారికి ఇష్టమైతేనే జరుగుతాయండి ఎందుకంటే ప్రతి వాళ్ళు ఒకలాగే ఆలోచించాలని రూలేం లేదు అలాగే ప్రతి వాళ్ళు చేయకూడదు అని అనుకుంటారని మనం చెప్పలేం ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఆడవారికి మగవారికి కూడా కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి కొన్ని కొన్ని మనోభావ ఉంటాయి వారికి తగ్గట్టు వీరు వీరికి తగ్గట్టు వారు అడ్జస్ట్ అయిపోయి జరుగుతుండడమే జీవితం కానీ చాలామంది ఏంటంటే సెక్సే జీవితం అనుకొని వాళ్ళు వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసినా కూడా వారి భార్య వారు ఇష్టపూర్వకంగా నడవట్లేదనో లేకపోతే నేను చేయమన్నట్టు చేయటం లేదనో ఇలాంటి రకరకాల వంకలు పెట్టుకొని బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళటం లేదంటే వేరే వాళ్ళని కొంచెం ఎంజాయ్ చేయటం ఇలాంటి తప్పులు అనేవి చేస్తుంటారు కానీ ఇలాంటివన్నది చేస్తుంటే కనుక ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని వాళ్ళకి తెలిసినా కూడా ఇలాంటి వాటిల్లో ఒక పప్పు కాలు పప్పులో కాలు వేస్తుంటారనమాట ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఆడవారైనా మగవారైనా వారి వారు ఇష్టపూర్వకంగా చేయాలి అంటే చేస్తారు కానీ అలానే కొన్ని కొన్ని ఇష్టాలు అన్నవి మనం కూడా గౌరవించాలి కాబట్టి ఏవైతే ఇష్టమైతే అదే చేయించుకోండి అది ఆడవారైనా మగవారైనా కొంతమంది మగవారికి ఆడవారి యోని భాగంలో నాలుగు పెట్టి నాకడం లేకపోతే నాలుగు పెట్టి ముద్దు పెట్టుకోవడం అన్నది అస్సలు ఇష్టం ఉండదు సో అలాంటి వారిని అది చేయమన్నా చేయలేరు చేసినా మీకు నచ్చదు అలాగే కొంతమందికి పురుషాంగం నోట్లో పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు సో ఇలాంటివన్నీ బలవంతం ఒకరినొకరు చేసుకోకుండా ఎవరికి ఏది ఇష్టమైతే అదే చేసుకుంటూ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తే కనుక లైఫ్లో ఖచ్చితంగా మీ భార్య మీకు సహకరిస్తుంది లేదా మీ భర్త మీకు సహకరిస్తాడు ఇలా సహకరించే విషయంలో ఏదైనా పొరపచ్చాలు వచ్చి డిఫరెన్సెస్ వచ్చి కనుక భార్య భర్తలు గొడవపడుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇలాంటి విషయాలు గొడవపడాల్సిన అవసరం లేదు అని తెలుసుకోండి ఎందుకంటే ఈ సెక్స్ అన్నది చాలా కామన్ విషయం చాలా చిన్న విషయం కూడా అంటే అది జీవితంలో ఒక భాగమే కానీ జీవితం మాత్రం కాదు అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి గొడవపడుతూ జీవితం నాశనం చేసుకోవడం అన్నది చాలా పొరపాటైన విషయం శృంగారం అన్నది ఎంత ఆనందంగా అనుభవిస్తే అంత బాగుంటుంది అలాగే భార్యాభర్తల మధ్యన ఈ శృంగారం అన్నది కూడా ఎంత బాగా అనుభవిస్తేనే అంత రిజల్ట్ వస్తుంది అది పిల్లలు పుట్టిన వాళ్ళకైనా పుట్టిన వాళ్ళకైనా అంటే కొత్తగా మ్యారేజ్ అయిన భార్యాభర్తలకైనా పిల్లలు కలగాలి అంటే వాళ్ళు చాలా హ్యాపీగా సెక్స్ లైఫ్లో ఎంజాయ్ చేస్తే కనుక మంచి హెల్దీ అన్న పిల్లలు పుడతారు అంటే బాధపడుతూను లేకపోతే ఆ ఇష్టపూర్వకంగా సెక్స్లో పాల్గొంటే వాళ్ళ మానసిక ప్రశాంతత కూడా కోల్పోయి వాళ్ళు మానసిక పరిస్థితి బట్టి పిల్లలు కూడా అలానే ఉంటారు అందుకనే చెప్తారు భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఆనందంగా అన్యోన్యంగా ఉండండి అని చెప్పడానికి కూడా కారణం అదే అన్యోన్యంగా అంటే సెక్స్ అని ఒకటే కాదండి అది మానసిక పరిస్థితి కూడా చాలా ఆనందంగా రిలాక్స్గా ఉంచుకొని చాలా ఇష్టపూర్వకంగా కలవాలి అని అర్థం అనమాట సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని కీప్ వాచింగ్ టేక్ కేర్ బై బై